ఈరోజు కథ విధేయత. వేళ్ల చింతల గూడెంలో నివసించే ధనికుడైన పరంధామయ్యకు తోటమాలి ఒకడు అవసరమై తన మిత్రుడితో చెప్పాడు. అతడు శివయ్య, రామయ్య అనే ఇద్దరు కూలీవాళ్లను పంపుతూ నచ్చినవాడెవడికో ఒకడికి పని ఇవ్వమని అన్నాడు. పరంధామయ్య ఆ ఇద్దరిని ఉదయమే తోటలోకి తీసుకుని వెళ్ళి సాయంత్రం వరకు పనిచేయండి, నచ్చినవాణ్ణి పనిలోకి తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ పెలపల్లాడే సమయంలో పరంధామయ్య కూలీలను చూడవచ్చాడు. యజమాని రావటం చూసిన శివయ్య ఒక్క ఉదుటన వచ్చి ఆయనకు కుర్చీ వేసి మరి నీళ్లు వందించి విసునుకర్రతో విసరసాగాడు. పరంధామయ్య రామయ్యను పిలిచి, నేను వచ్చి ఇంతసేపైనా నువ్వు నన్ను పట్టించుకోనేలేదు, యజమాని పట్ల ఇది అవిధేయత కాదా అన్నాడు గద్దిస్తూ. రామయ్య చేతులు నలుపుకుంటూ, అయ్యా క్షమించండి, పనిలో పడి మిమ్మల్ని చూడనేలేదు అని అన్నాడు. పరంధామయ్య కూలీలిద్దరికీ మరికొన్ని పనులు పురమాయించి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆయన ఇద్దరినీ పిలిచి రామయ్యను పనిలోకి తీసుకుంటున్నట్టుగా చెప్పాడు. ఇందుకు శివయ్య, అయ్యా నిన్న మీరు వచ్చినప్పుడు ఎన్నో సపర్యలు చేశాను, అటువంటి నన్ను వదిలి అహంకారం కొద్దీ మిమ్మల్ని లక్ష్యపెట్టని రామయ్యకు పని ఇవ్వటం ఏం న్యాయం అని అన్నాడు బాధగా. అందుకు పరంధామయ్య, నీకు పని పట్ల ఏకాగ్రత లేదు, రామయ్య నన్ను గౌరవించకపోయినా తన పనిని గౌరవించాడు, పనివాడు తన పని పట్ల శ్రద్ధ కలిగి ఉండటమే యజమాని పట్ల చూపించే నిజమైన విధేయత అని అన్నాడు. ఈ విధంగా విధేయత అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు కౌలూరి ప్రసాదరావు. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.